Vinham with the Siddhi, you know. They are praying that God is not teaching them, 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 not teaching them. So how many of you are aware of it? My identity is not the system, anything you know. I am a system, what sense are you in the humanity? वाटा अवगन प्रभुत्व
प्रेम को प्रतिरूप अम्म की ज्ञा बोधन चेसे महोन्नत व्यक्ति अतु सृष्टि देश तनूल व्यक्ति तो परचय से महोन्नत व्यक्ति अतु अतने साधारण टीचर व्यक्ति तन कोसम जीविते तन गुंडल्लोता व्यक्ति तन कोसम जीविते तन गुंडल्लोता अला इतर कोसम जीविते इतर हृदया चल स्थाई प्रपंच गुंडल्लो चल स्थाई महोन्नत व्यक्ति सर्वेपल्लि राधाकृष्णन गारु వృత్తి రీత్యా వ్యక్తిత్వ రీత్యా సంస్కార రీత్యా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహోన్నతులు. వారి జన్మం 1888 సెప్టెంబర్ 5 రోజు వారు జన్మించారు. వారి తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ. గెలుపు అనేది ఒక పట్ట కాగితాలు లేదు గెలుపు అనేది ఒక పట్ట కాగితాలు లేదు ఆ కాగితాన్ని కట్టుకున్న చేతుల్లో ఉండని మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిరూపించారు. అదే రోజున రాధాకృష్ణన్ గారు వారి విద్యార్థులు అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. నా బర్త్డేని సో టీచర్ డేగా సెలబ్రేట్ చేయమని కోరగా నాటి నుంచి నేటి వరకు ఈ టీచర్ డే సెలబ్రేట్ అందరికి వందనములు. ఈ వేదిక మీద ఆశీర్వదించినటువంటి గౌరవనీయ శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి ఎస్ కృష్ణమోహన్ సార్ గారికి మరియు పెద్దలు అయా చక్రవర్తి సార్ గారికి సువత్తలమ్మ గారికి రామరెడ్డి సార్ గారికి అన్నపూర్ణమ్మ గారికి పెద్దలు అందరికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు కొత్త రోజు కొత్తగా ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కానీ అందరికీ కూడా పేరు పేరున వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ దశమహేశ్వరి గౌరవ నమః అనే నాలుగు మా విద్యార్థి విద్యార్థులకు చక్కగా గురువు చేత తీర్చిదిద్దుతున్న పవిత్రమైన ఈ బడి యాజమాన్యమైనటువంటి ఎస్ కృష్ణమోహన్ సార్ గారు అయ్యా చక్రవర్తి సార్ గారు పెట్టారు శ్రమగా పెట్టుబడి ఈ పాఠశాలలో ఈ పాఠశాల మీ మా ఉదయాలందరిలో కలిగిన ఒక చక్కని గుడి. అందుకే మీరు దిప్పించండి వారి కోసం మీ యొక్క హస్తాలతో చెప్పండి సందడి. ఎంతో పవిత్రమైన రోజు, చాలా సంతోషం, చాలా సంతోషించవలసిన రోజు కూడా, చాలా సంతోషం. మీరే మాకు ఆదర్శనీయం, మీకు ఆహ్వానించడం మా యొక్క సంస్కారం. ఇది మీపై మాకున్న మమకారం. మీరు ఎందరో విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తును చుట్టారో శ్రీకారం, మీ రాక మాకు శ్రేయస్కారం. అందుకే వచ్చాను మీకోసం అంటూ మన శ్రీ విజయసాయి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు రాలు అయిన మొక్కపాటి అన్నపూర్ణ మేడం గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీమతి అన్నపూర్ణ మేడం గారు 2014 సంవత్సరంలో శ్రీ విజయసాయి ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ తరగతులకు ఎల్కేజీ యూకేజీ తరగతులకు బోధించడం ప్రారంభించారు. It's an honor for me to stand here and introduce Kanya Paul Felicity. Before saying his name, I'd like to quote two lines. Better than 1,000 days of diligent study is one day with a great teacher. Yes, a great teacher, Mr. A. Srikant Gaur sir. He was born on 21st July 1978. Mr. Bala Gaur and Mrs. Srimini Gaur were the parents, and he has blessed. Okay. He is having an elder sister, Srimati Sarita Gaur, and a younger sister, Srimati Suchaita Gaur. Mrs. Srikant Gaur, sir, tied in now with Mrs. Rajini Gaur, and both of them were blessed with two children, Sai Shama and Rudran Sai.
for being felicitated today. Thank you so much to Principal Sir for giving this opportunity to me. Thank you, sir. This is Sridhar from Maths Department. I wish you all the teachers a happy Teachers' Day. I am talking today part of this program and have been given a chance to introduce one of the great teachers on this occasion. Probably who is the teacher of many teachers. We are all teachers, but God is the teacher of teachers. More than 10 teachers in our school are our students only. Who is Ramada Ram Ramadi sir? Who is the district chief of Kalamba and Venkatudu as the owner of the son in the year 1950. Sir completed his school education up to 10th class in Jilla Parishad High School, Tirumuru in Chittoor district. Sir studied 8th to 12th class in Ramakrishna Junior College, Aluru in Nellore district. Sir completed BSc education in Regional College of Education, Mysore, which is run by NCERT, which is the only four RTR in India. In which one of the colleges, Sir has studied. Sir completed MSc Math in Sri Lankeshwara University, Tirupati. Sir married Lakshmi Kalkamma in 1980s and graduated by Chain Avinash. Now, who is a software engineer in America? Immediately after completion of Sir's education, BSc education in 1973, Sir was appointed as a student as Maths and Physics teacher in the Mathmanas High School, which is in our Godavari in the year 1974. Sir worked for 35 years in the same school and was retired in 2008 as a headmaster in the same school in the month of May 2008. From then onwards, from 2008 June onwards, Sir is working in our school in Vijayasai High School, and he has awarded prestigious award Mandal Wise, District Wise by the government of Telangana Andhra Pradesh many times. Privately, he was awarded prestigious award by different Lions Clubs. Sir has been awarded Ashana Devadara Award by our Joint Team magazine. Sir was a remarkable teacher in giving training for the teachers not only in our Vijayan district, so throughout the staples also, he has given so many trainings to all the math teachers during his career. Sir prepared SSC board exam question papers also for Andhra Pradesh and Telangana states, and he was tasked for writing principles of evaluation also by our government. So, in spite of all these, Sir has written so many topics in our geometry and motion geometry textbooks from our 6th to 10th class. Sir, a good health and more happiness in the coming future. So, thanking our principal sir and everyone for giving me this golden opportunity. School staff is there, sir. First, very first, I heard to get a maths teacher to travel. గవర్నమెంట్ టీచర్స్ ఎవరు నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్లో మంచి టీచర్స్ ఎవరు అని నేను ఎంక్వైరీ చేస్తుంటే అసలు మొత్తం మీద మంచి టీచర్స్ ఇక్కడ మన మనవాళ్ళతో రామరెడ్డి సార్ తర్వాత అర్రయ్య గారి మన ప్రైవేట్ మేడం గారి శ్రీశంకర్ గారి బావగా వాళ్ళందరూ మంచి మ్యాథ్స్ టీచర్స్ అని చెప్పడం జరిగింది. బట్ నేను శారీరక వేయడానికి నాకు ఛాన్స్ దొరకదు అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీరామ్ సార్ సార్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్, బట్ ఐ డి నాట్ గెట్ ఛాన్స్. ఇన్ 2000 వి హ్యావ్ కండక్టెడ్ గణిత అష్టాధారం ప్రోగ్రామ్. ఆ రోజు ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే కొత్త రమాకాంత్ గారు, పోచారం శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చిన ఆ కార్యక్రమంలో ఒక శిక్షకులుగా శిక్షకులంటే ప్రొఫెసర్ వ్యక్తిగా మన సార్ రావటం, అప్పుడు సార్కి మనకు ఇంట్రాక్షన్ ఏర్పడటం, ఆ ఇంట్రాక్షన్ ఆ నిడలైపోగానే మన స్కూల్లో తీసుకోవాలని ఒక దోషం కల్పించే తెలియగానే రెండు నెలల ముందు నుంచి అది ఎందుకు వెళ్ళటం ఆయన రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ అసలు ఆయన సబర్మని ఎక్కడ చేయని ఎక్కడ చేయని ఎక్కడ చేయని చెప్పారు. బట్ రిక్వెస్ట్ మెంబర్ ఆఫ్ టైమ్
Chivaji, he accepted. In the schools, Nithamba district, almost all the big schools approached him. He said no, and he gave chance to us. I very much thank you to Ramana sir for accepting his concern and also working in our institution since this period. I very much thank you. Now, felicitated by the leadership members, later felicitated by these students, our teachers. Correspondent, the girls are
and my beloved teacher Ramdev sir and amma garu and my respected madam as well as my respected doctor very prominent role who play in the society Dr. Vijay Bhaskar sir all of you once again good evening to this program so priyamaina vidyarthulara konni vishayala maatladanu ekko se maatladanu nenu modalaga रामदेव सर मा ऊर नुंचि वाल सोंत ऊर वेल्तुन्नंटने एदो कोरुकुंटुन्नामन्नटुवंटि भावन ना मदिलो मेदुलुतुंदि इन्नि संवत्सरालु बोधनलो उन्नप्पुडु ओक पेद्दगा ओक गैडुगा ए समस्य वच्चिना कूडा डैरेक्ट कल आमस्थल या निवृत्ति एपड़की इकड़कवा इपड़ो चिंतन मदल मदल सार अंत दूर मेल्पोना कदा सेल फोन उन्नाई स्वयं प्रत्यक्ष प्रत्यक्ष पलकूँ फिजिकल चूड़ा అలాంటి సత్కారం నాకు కూడా లభించడం నా అదృష్టం ఈ సంస్థలో ఒక విద్యార్థిని లాగా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను విజయసాయి సంస్థతో ఉన్న అనుబంధం మర్చిపోలేదు ఇంతటి అవకాశం నాకు కల్పించినందుకు విజయసాయి యాజమాన్యానికి పేరు పేరున for honoring me today. Besides, I am fortunate to be felicitated along with my master, Ramdev sir. And sir just gave the introduction. Yes, it's true. Since 98, I have been connected with this esteemed institution. Just for 1 year, I worked here as a computer teacher. Of course, I did not even meet my graduation. Left out to go to my PhD, and in 2000 I came back. Actually, I will remind the best friend of mine, of course, the teacher of principal sir, Vijay Bhaskar sir, and even student of Ramdev sir, is none other than Rajesh Kumar. He is the person who introduced me to this institution. I should never forget it. And I'm something I can say proudly because of him. And I have always been telling my students what's my qualification. Yes. SSCA. Yes. I have telling the same to my students that I have failed SSC for 7 times, but luckily passed out in English. That's why principal appointed me as English teacher. Is it? Yes. But let me reveal the secret today. I finished my PG, MA, BA, and even post-graduation diploma in computer applications. That's why I have computers here previously. So since 98, my journey continues with short breaks. But as an English teacher from 2008 till today, I have been working as an English teacher. And definitely, I feel proud to be in this profession. You know why? Let me give you a small information from Mahabharata. A man asked Arjuna, "Oh Arjuna, you are such a great warrior. You are such a great king. You are very rich in wealth, prosperity, beautiful wife, time-bound kingdom.
why you always put your head to your teacher? Just he said, wealth is not permanent, kingdom is not permanent, finally when life is also not permanent, then what is permanent? Knowledge is permanent. The permanent knowledge is given to me by my teacher Dronacharya. That's why I go my head in front of him. I love my teacher because I am something because of him. Even I go my head in front of my master Ramaneshwar. I am standing here and into this profession because of his presence. Let me show you a small incident of my school time. As Nagaya sir told, every 3 days sir used to conduct the tests. But the thing was, he used to exchange the books with the opponent rows. Luckily, I received the book of my best friend, as I'll be telling you, Nikarmit. Yes, he is my best friend. Luckily I received his book, but the mistake I did, which was taught by Ramaneshwar sir. Do you know what is the mistake? Of course, there was a mischievous fellow. Yes, the mistake was, I should have taken his pen and filled the answers. Instead, I filled the answers with my pen. Sir got it very easily, called me, gave a big bang. I never forget that there is no correction. Yes, so these are some kinds of sweet memories. Whatever it is, I am really very lucky here to be felicitated here. Thank you. Krishna Mahal sir, Chakravarti sir, for being here. Kumaran, and my colleagues, and those who are on the dais. First of all, good evening to all of you. So, happy Teachers Day. Now, you would have been known why Teachers Day is being celebrated. Now, the students are made as teachers and they would have known the difficulties of the teachers. So, that is why on this day, students will be acting as teachers. Now this is already our Ahmad sir told. Today is the birth anniversary of our Dr. Sarvepalli Radhakrishna. Luckily, he was born in my district, Tiruttani. It was in Chittoor district. Previously, it was in Delhi. So now it is in Tamil Nadu. So he studied in Tirupati also. So on his birthday we are celebrating this. So the world is quoting is the world quotation is there that I will remind once again for my teachers to say. An ordinary teacher reads, a good teacher explains, a better teacher demonstrates. The best teacher inspires. Now though, seeing our Dr. Vijayabhaskar and our Nagaraja sir, even now Nagaraja sir is now nodal officer equal to deputy education officer. So he can come at any time and respect you also. So, they are the Guru Dakshina to me, actually. By seeing my students in the higher positions, the teachers will be very happy. So, what the teachers sake I told is, word inspiration. The teacher who inspires is the great one, best teacher. He should inspire the students so that they should develop. So now, Dr. Sarvepalli Radhakrishnan used to address the students, especially he liked our Telugu fellows, because originally he belongs to AP.
He has given so many speeches to Telugu students even after becoming a president of India. So once he was addressing in Nandyala and Guntur districts to students, so he told there is only three formulae, not mathematics formulae, don't be afraid of. So three formulae are there for the students to be successful. ఆ విద్యార్థులు ఈ మూడు సూత్రాలను పాటిస్తే వాళ్ళ లైఫ్లో మంచి పొజిషన్లు వస్తారు, దే విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పారు. అదేమంటే ఫస్ట్ పాయింట్, ఇది మీకోసమే చెప్తున్నా, డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ కోటేషన్ ఈ విద్యార్థులు ఎప్పటికప్పుడు మార్పుని ఆహ్వానిస్తున్నారు. They should invite the change, whatever is happening. Then they can cope up with the present situation. Second point, Atmiya Atma Vimarsa Cheskuntu Abhivruddhiki Adugu Pedutunnaru. Ante Atma Vimarsa ante enti? Ippudu manam maamuluga vere vallu vimarsinche dantlo nimugnulayitam. వాడు ఎట్లా చేశాడు, వీడు ఎట్లా చేశాడు అని క్రిటిసైజ్ చేసేదాంట్లో ఉంటారు. అది కాదు కావాల్సింది మీ డెవలప్మెంట్. నీకు నువ్వే విమర్శ చేసుకో, నీకు నువ్వే క్రిటిసైజ్ చేసుకో, ఏ ఫాల్ట్ చేశాను, ఎందువల్ల ఫాల్ట్ చేశాను. సో వాటిని రెక్టిఫై చేసుకుంటూ అడుగులు వేస్తూ డెవలప్ కావచ్చు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛగా దేశం తీసుకోవాలి. అంతేకాని ఆదిలాబాద్ పేషెన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అది మూడో సూత్రం. ఈ మూడు సూత్రాలు మీరు జీవితంలో పాటిస్తే యూ విల్ బికమ్ వెరీ వెరీ గుడ్ సిటిజన్స్ అండ్ యూ విల్ డెవలప్ యువర్ లైఫ్. నాట్ ఓన్లీ దేర్ డ్యూటీ ఇస్ నాట్ ఓన్లీ టు కంప్లీట్ ద సిలబస్ యాజ్ అవర్ ప్రిన్సిపల్ టోల్డ్ ద నౌడేస్ our cell phones are there, the teachers are not necessary actually, but teachers' duty is in addition to their teaching, they should develop especially moral values and social values. That is lacking by nowadays. So now you have seen here now how to respect their teachers. If you respect the teachers, automatically all the education, all the knowledge, it will come. You must have interest towards the subject. Then whatever difficult subject may be there, so it will be easy for you. Just now our clients are also told that. So first of all, so here our Dr. Vijay Bhaskar and our Nagen sir, Srikanth Kaur sir and Rajasekhar Reddy, these are all my students and now they are helping me whenever I want. So I am very happy by receiving their help. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా, మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.